తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నాకు ఏం కావాలి అవన్నీ ఇచ్చేయి, నేను అలా తిరగాలి, ఆ పార్కులు తిరగాలి, బీచ్లు తిరగాలి, సినిమాలకు వెళ్ళాలి, ఇష్టానుసారంగా జీవించాలని తండ్రి దగ్గర ఉన్న తనకున్నటువంటి ఆస్తిని అంతటిని తీసుకున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, రే ఇది ఇంకా చిన్న వయసు, నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవు, నీ కాలం మీద నువ్వు నిలబడలేవు, సమాజం అంటే మామూలుది కాదు, మనుషులు నమ్మక ద్రోహులు, నువ్వు బ్రతకలేవురా అని ఎవరు చెప్పారు? కానీ వీడికి ఏ ఆనందం, ఏదో చేసే లేదో తిరిగే లేదో ఆడేది ఆనందం. పెద్ద కొడుకు ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి దగ్గరే. తండ్రి చెప్పిన మాట వింటున్నాడు. కానీ చిన్న కొడుకు మాత్రం లోకాసులు పిచ్చి ఎక్కువ, ఆ బండి కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఏదో తిరగాలి, డబ్బు ఇచ్చుకుని మొత్తం పోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలం బాగానే ఉంది, తాగేశాడు, తిరిగేశాడు, ఆనందంగా గడిపేశాడు, ఉన్న డబ్బు కాస్త ఆరిపోయింది అనుకుంటాడు. ఇంకా అతని పరిస్థితి ఎలా ఉందంటే అండి, అప్పటి వరకు నేనున్నానరా, ఫ్రెండ్స్ శాశ్వతమా కాదు, బంధువులు శాశ్వతమా, ఈ డబ్బు ఉన్నంత వరకు ఈ బెల్లం దగ్గర ఈగలు వాలినట్టు అందరూ, చేవులు వాలినట్టు అందరూ వాలేరు, ఈ డబ్బు అంతా ఆరిపోయింది, ఎవడు రావట్లే. ఈడనుకున్నాడు, అయ్యో బాబు ఎంతకాలం ఇంతమంది తిరిగారు, ఇదంతా డబ్బు కోసమా, ఏం చేయాలి అని ఒకటి దగ్గర పనివాడి దగ్గర ఒకటి దగ్గర చేరి, ఆడింకా దుర్మార్గుడు ఒక రోజు ముద్ద కూడా పెట్టట్లేదు. ఒకప్పుడు 10 మందికి పని చెప్పాడు, ఒకప్పుడు ఏది కావాలంటే అది తిన్నాడు, ఎంత ఖరీదైన వస్త్రాలు అనేది అదంతా ధరించుకున్నాడు, గొప్ప బట్టలు అదంతా. అయితే ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే, పందులు తిని పొట్టు తినాల్సినటువంటి తినాలా మానాలా, ఏంటి నా పరిస్థితి అంత అలా దిగజారిపోయింది, అయ్యో నా తండ్రి దగ్గర ఉంటే బోల్డ్ ఉండేది అని అనుకున్నాడు. ఒకరోజు తండ్రి గుర్తొచ్చాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎంత కొట్టినా తిట్టినా లే తల్లిదండ్రులు, తల్లిదండ్రులే, తల్లిదండ్రులు ఉన్న ప్రేమ మరి ఎవరిలో మనకి కనిపించదు. కొన్ని కొన్నిసార్లు ఆడింట్లోకి వెళ్ళిపోతాను, ఈడింట్లోకి వెళ్ళిపోతాను, నో, తల్లిదండ్రులకు మించిన ప్రేమ ఎవరి దగ్గర? ఆ రోజు అందరూ తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తల్లిదండ్రులే గుర్తొచ్చారు. ఇలా అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి నన్ను చంపేస్తాడు, నా తండ్రి నన్ను తిట్టేస్తాడు, నా తండ్రి నన్ను కొట్టేస్తాడు, రానివ్వడు అని అనుకుంటున్నాడు. అలా అనుకుని మనసులో ఏమనుకున్నాడు తెలుసండి, వెళ్ళిన వెంటనే ఇలా అనాలి, చూడండి తప్పు చేసిన వెంటనే మనము తల్లిదండ్రుల దగ్గర ఏం చెప్పాలని ముందుగానే మనలో మనము ప్రిపేర్ అవుతామా? అవమా బాబు ఇంటికి వెళ్ళిన వెంటనే మా నాన్న కొట్టేస్తాడు, మా అమ్మ తిట్టేస్తుంది, ఇలా చెప్పాలి, ఇలా తప్పించుకోవాలి మన మనసులో. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు కూడా మనసులో ఇలా అనుకున్నాడు ఏమంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. మొట్టమొదటిగా తండ్రితో ఈ మాట అనాలి, తండ్రి నేను నీ కుమారుడు ఉండడానికి యోగ్యుడను కాను, నేను నీ కుమారుడు ఉండడానికి యోగ్యుడని కాను ప్రభువా, నేను తప్పు చేశాను, నువ్వేం చేస్తావంటే నీ కుమారుడుగా నన్ను వద్దు, నేను నీ నాన్న ఏమని పిలను, నువ్వు నన్ను ఏమొద్దు, ఈరోజుతో నీకు నాకు అయిపోయింది, నన్ను మాత్రం, నీ పనులు ఉన్నారు కదా చాలామంది, ఆ పని వాళ్ళలో ఒక పనివాడిగా పెట్టుకో. నా తండ్రి ఇంటి దగ్గర చాలామంది పని వాళ్ళు కడుపు నిండా భోజనం తింటున్నారు, కానీ నా యొక్క అర్హత కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా అనాలనుకున్నాడు. బట్టలు సర్దుకున్నాడు, ఓ 2 జతలు ఎన్నో ఉన్నాయి, చిరుగుపోయిన జతలు ఏవీ లేదు. మనిషి అంతా జుట్టు పెంచుకున్నాడు, కటింగ్ చేయించుకోవడానికి కూడా డబ్బులు, టిఫిన్ హోటల్లోకి వెళ్ళి టిఫిన్ తిన్న డబ్బులు అన్నీ ఆరిపోయినాయి. వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, మనసులో భయం వేసేస్తుంది, తండ్రి చంపేస్తాడా, ఒకప్పుడు ఎల్లకరా ఎల్లకరా అంటే ఇప్పుడు ఏం చేస్తాడని భయం వేసేస్తుంది. వెళ్తూ 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 వెళ్ళాడు 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 తండ్రి దూరంగా అనుకున్న దానికంటే రివర్స్, మొత్తం ఈ నడుచుకుంటూ బిక్కు బిక్కుమంటే వెళ్తున్నాడు, దూరం నుండి తండ్రి చూశాడు, పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇది దేవుని